జగన్ మాట్లాడేవన్నీ అబద్ధాలని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని రైతులకు అండగా ఉండేందుకు అన్ని రకాలుగా చేస్తామన్నారు మళ్ళీ రైతే రాజుగా టీడీపీ ప్రభుత్వం స్థాపిస్తామన్నారు నేనే ఆ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ వేసి పర్మిషన్ తెప్పించారు కానీ కేంద్రంలో ఎన్విరాన్మెంట్ పర్మిషన్ గారి రావాలంటే చాలా సమయం పడుతుంది అన్ని కూడా సర్వేలు చేపిచ్చి అన్ని చేసి అంతలోనే అలిపిరిలో యాక్సిడెంట్ కావడం ఎన్నికలు పోవడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా డబ్బుల కోసం కాంట్రాక్టులు పిలిపించి పనులు చేయకుండా మట్టి పనులు చేసి డబ్బులు కొట్టుకొని వెళ్ళిపోతే మళ్ళీ 2014 లో వస్తానే వెలిగొండ నా మానస పుత్రిక దీన్ని పూర్తి చేయాలని నేను 4-5 సార్లు ఇక్కడికి విజిట్ చేసి కాంట్రాక్టర్లు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో ఆ కాంట్రాక్టర్ని పెట్టి 95% పూర్తి చేసాం 5% పూర్తి అయి ఉంటే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది నీకు నీళ్లు వచ్చుంటే ఈ బాధలు ఉండేటి కాదు అంత పని చేసిన పార్టీకి మీరు ఓటేయలా 5% 5 ఏళ్ళలో పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని మళ్ళీ చూసి ఈరోజు మీరు బాధపడే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్తున్నాను ఆ రోజు మీరు చూస్తే నేను ఆలోచించిన విధానం రాష్ట్రంలో రైతు ఖర్చులు తగ్గాలి పెట్టుబడులు తగ్గాలి ఆదాయం పెరగాలి ఆధునికమైనటువంటి వ్యవసాయ సాగు పద్ధతులు రావాలి వ్యాపారంలో నాలెడ్జ్ కూడా ఎక్కువగా తీసుకురావాలి ఎప్పుడో నేను కుప్పంలో అయితే డ్రిప్ ఇరిగేషన్ పెట్టాను ఇజ్రాయెల్ టెక్నాలజీతో పెట్టాను రాజశేఖర్ నుంచి మార్చేశాడు మళ్ళీ ఆ రోజు మీరు చూస్తే గుజరాత్ లో మోడీ గారు వాళ్ళని తీసుకుపోయి గుజరాత్ లో మళ్ళీ ఆయన అభివృద్ధి చేశాడు నేను వచ్చిన తర్వాత దేశంలోనే నెంబర్ 1 గా 2014 నుంచి 90% సబ్సిడీ ఇచ్చి రైతాంగానికి మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన ఘనత డ్రిప్ ఇరిగేషన్ పెట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీది కరువు